విద్య అనేది ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఆ విద్యతో పాటు విలువలు లేకపోతే ఆ విద్య అర్ధరహితంగా మిగిలిపోతుంది. నా పేరు మార్గరిటా నళిని అరుల్రాజ్. నేను నోయిడాలోని సమర్విల్ స్కూల్కి ప్రిన్సిపాల్ని. నేను ఇక్కడ గత 21 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అది ఎంతో సుదీర్ఘకాలం. అయినప్పటికీ నేను ప్రతి క్షణాన్ని ఆనందిస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను ఎంతో నేర్చుకుంటున్నాను. పిల్లలు మమ్మల్ని యవ్వనంలో ఉంచుతుంటారు. ఎలా అంటే వాళ్ళు మమ్మల్ని రకరకాల విషయాలు అడుగుతూ ఉంటారు. వారికి సమాధానం చెప్పడానికి మేము ఎంతో చదువుతాం, నేర్చుకుంటూ ఉంటాం. నేను వాళ్ళకి అర్థశాస్త్రం బోధిస్తున్న రోజులు నాకు ఎంతో ప్రియమైన రోజులు. ఎందుకంటే పిల్లలకు బోధించడం అంటే నాకు చాలా ఇష్టం. మనం వాళ్లకు బోధిస్తున్నప్పుడు, వాళ్లను నిమగ్నం చేసినప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు, దాన్ని ఆనందిస్తారు. ఎంతో కాలం తర్వాత చాలా మంది పిల్లలు తిరిగి నా దగ్గరకు వచ్చి, మేము కాలేజీలో కూడా అర్థశాస్త్రం తీసుకున్నామని లేదా అర్థశాస్త్రాన్ని మా వృత్తిగా ఎంచుకున్నాం అని చెబుతుంటారు. నేను ఎలా బోధించానో నాకు తెలియదు, కానీ వాళ్ళు మీరు బోధిస్తున్నప్పుడు అర్థశాస్త్రాన్ని మేము ఎంతో ఆనందించాం అని చెబుతుంటారు. ఆడపిల్లలు చదువుకోవాలని, చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను నమ్ముతాను. వాళ్ళు కేవలం చదువుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళు తమను తాము పోషించుకునేలా వారికి జీవన నైపుణ్యాలు నేర్పించాలి. స్వతంత్రంగా జీవించడానికి చదువు ఒక్కటే సరిపోదు, వారికి వేరే నైపుణ్యాలు కూడా ఉండాలి. సవాళ్లు అనే వాటిని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. నేను నా కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎన్నటికీ ముందుకు సాగలేను. నేనేదో ఎలాంటి పొరపాటు చేయని వ్యక్తిని అనిగాని లేదా సమస్యలన్నీ నేనే పరిష్కరించుకోగలను అనిగాని అనుకోవడం లేదు. అలా చేయడం అసాధ్యం. నేను నా టీచర్స్తో మాట్లాడుతూ ఉంటాను, అలాగే నా కోఆర్డినేటర్తో, నా నిర్వాహక సిబ్బందితో మాట్లాడుతూ ఉంటాను. నేను వాళ్ల అభిప్రాయాలు తీసుకుంటాను, వాటికి విలువ ఇస్తాను. అప్పుడు మాత్రమే ఒక నిర్ణయానికి వస్తాను. అలా చేయడం వల్ల నేను ఎన్నో సవాళ్లు అధిగమించగలిగాను. ప్రార్థన విషయానికొస్తే, ప్రార్థించాలంటే మోకరిల్లాలి లేదా చర్చికి వెళ్ళాలి అనే దానిని నేను నమ్మాను. నేను ఎక్కడైనా ప్రార్థించగలను. ఉదయం లేచినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, టీచర్ మొదలుకొని ఊడ్చేవాళ్ల వరకు, అలాగే పిల్లలంతా నిలబడి ప్రార్థన చేస్తూ ఉండడం చూడవచ్చు. మన జీవితాల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బైబిల్లో చెప్పబడిన ఉపమానాల్లో విత్తువాని ఉపమానం నాకు చాలా బాగా నచ్చుతుంది. దానిలో కొన్ని విత్తనాలు మంచి నేలన పడి బాగా పంట పండింది. స్కూల్ అంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది? మీరు పిల్లలతో మాట్లాడతారు, వారికి ఏదో ఒకటి చెప్తారు, లేదా వాళ్లతో ప్రార్థన గురించి మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు ఎంత అద్భుతమైన వ్యక్తులుగా మారతారో కదా. నిజంగా ప్రార్థనకు అంత శక్తి ఉంది. మనం వారికి ఆదర్శప్రాయంగా ఉండడం అనేది ఎంతో అవసరం. నేను వ్యక్తిగతంగా ఓ మాదిరిగా ఉన్నప్పుడు పిల్లలు ఒక సానుకూల దృక్పథాన్ని నా నుండి, అలాగే మిగతా టీచర్స్ నుండి అలవర్చుకుంటారు. ఎవరన్నా మెచ్చుకుంటే చాలా బాగుంటుంది కదా. నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నా పిల్లలు మరియు టీచర్స్ నాకు సన్మానం చేసిన సందర్భం నా జీవితంలో ఎంతో గొప్పది. వాళ్ళు నన్ను పదే పదే సన్మానిస్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది. దాని ద్వారా ప్రతి ఒక్కరూ మెచ్చుకోలు కోసం చేస్తూ ఉంటారని అర్థమైంది. నేను వెళ్ళి ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది. నేను పడిన కష్టానికి, నా నీతి నిజాయితీకి తగిన గుర్తింపు వచ్చిందని అనిపించింది. అయితే నేను ఆ అవార్డు కోసమని అలా చేయలేదు. నాకు ఆ అవార్డు రావడం నిజంగా దేవుని చిత్తం. ఆయన కృపను బట్టే నాకు అవార్డు వచ్చిందని చెప్పగలను. నేను పిల్లలకు, అలాగే ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకుంటున్న సలహా ఏంటంటే, జీవితంలో రెండు దారులుంటాయి. ఒకటి సరైనది, అలాగే మరోది. సరైన దారి కష్టాలతో కూడుకుని ఉంటుంది. ఆ దారిలో వెళ్లాలంటే మీకు ఎంతో ధైర్యం మరియు శక్తి అవసరం. అది అంత సులువు కాదు. అయినా మనం దానిని ఎంచుకోవాలి, దానిలో నడవాలి. ప్రభువు మనల్ని కాచి కాపాడుతూ ఉండకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు.